మధ్యాహ్నం వండినన్న చాలు ఇంకుంది ఇంకంటే తీసుకెళ్ళదు అక్క మంచి కొట్టు కొత్త పెళ్లి కొడుకు లాగా నేలిపాలు చేసుకున్నావు గోర్ల పెంటు పెట్టుకున్నావు కాళ్ళ పారాను ఒకటి పెట్టుకోయిగ కొత్త పెళ్లి కొడుకు లాగా మంచి గోర్ల పెంటు పెట్టుకున్నాక పారాను ఒకటి పెట్టుకో దుగ్గు దుగ్గు కొట్టకు నీటి కొట్టు వచ్చిందే ఇప్పుడు అండి వచ్చిందే ఇందాక కొంచెం కోతులు వెంబడికిండు ఇప్పుడే ఇద్దరికి మారిగా పచ్చడి పెట్టి పంపించాలంటే అల్లుడు ఒకడైన అత్తగా మామూలు పంపి పెట్టి పంపిస్తారు మాకేమో రివర్స్ తాతకేమో టీవీ పెట్టాలి టీవీ పెట్టకపోతే టీవీ పెడితే కాపీ రైట్స్ పడతాయి మా అత్తకేమో మారిగా పచ్చడి పెట్టాలి ఈయనకేమో అచ్చడి రేపటికల్ పంపించాలి పంపడం కాదు అసలు వచ్చినాయి అన్ని వచ్చినా రాలేదు చూడటానికి ఇక్కడ కూర్చొని తినుకుంటూ కూర్చున్నాను జాబ్ చేసి నీ గజం కొంచెం కష్టపోతాం సక్రంగా పట్టు చెక్క పగిలితే భయం చెక్క పగిలితే నీకు అవుతుంది ఎందుకు ఇట్లా కొట్టాల్సిన అవసరం ఏది అండి ఎందులో సపోర్ట్ దొరకండి నాకు పోతాడు ఏం దొరకలేదు ముసలి దొరకాలి అల్లుడు రాకపోతాడు అత్త కోసిన మా అత్త నాకెళ్ళే సపోర్ట్ మరి తర్వాత వస్తుంది గీడు మొబైల్ పెట్టుకుని నీకు మొబైల్ తీసుకుంటున్నావేంద్రా ముక్కలు కట్ చేశాక మరి మిగతా చూపిస్తామండి మా మావయ్య అనకూడదు కానీ మాసం ముక్కలు కొట్టిన అలవాటు అయ్యి అట్టే కొడుతాడు మటన్ కొట్టాడు కొడుతుడు కొడుకు పెళ్లి చేయొచ్చు ఎల్లిపాయలు 100 గ్రాములు ఉన్నాయండి మామిడికాయలు ఒక 8 కాయలు దాకున్నాయి మాసం ఉన్నట్టుంది మాసం సారీ నాన్న తీసుకో తీసుకో డబ్బులు పెట్టొస్తే మా చిన్న బిడ్డ తీసుకెళ్తాను మెత్తిపిండి మెత్తులు ఉన్నాయా మెత్తిపిండి వేయించి నువ్వు చేయి జాగ్రత్త పచ్చడి రాసం మామి ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు అవ్వాలి మేము ఎప్పుడు తినాలి అని వెయిట్ చేస్తున్నాను ఏంటంటే కెమెరా ఉంది వెనకాల నీకే మరి మాకెందుకు లేదు తీసుకొని అవును చివరా హాయ్ చెప్తారా కాదు మామిడికాయ కట్ చేసి ఇంట్లో ఉందా ఈసారి జాడీ పెడదాం పచ్చడి నూరవన్ చెప్పించి వచ్చిన వాళ్ళకి అసలు ఇంతవరకు పోలానికి ఏ లేదు తోటలో వాళ్ళు తోటమాలే ఇట్లా కొట్టేది ఉండాలి ఉండాలి మా ఇంట్లో కూడా ఉండాలి ఇద్దరు ఆడపిల్లలు
అదే అదే బాబాయ్ మా అదే 150 అక్కడ యూపీ వాళ్ళ దగ్గర తెచ్చిన సో ఇవన్నీ ముక్కలన్నీ కట్ చేశాక ఈ జీడి ఉంటాయి కదండీ మీ అందరికి తెలిసే ఉంటది లోపల జీడి ఉంటుంది ఆ జీడి తీసేసుకొని శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకొని మిగతాదంతా వీడియో మీకు చూపిస్తాను థ్యాంక్ యూ టీ తాగుతున్నా టీ బ్రేక్ మందులు కాఫీ కూడా మందుతో మీ మామకి ఏమి ఇచ్చిన మరి మీ మామ ఉంటుంది ఇక్కడ నువ్వు మీ మామకు మందు నేను ఆ మామ మందు ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మళ్ళీ మొత్తం ఇంకా చూపిస్తాను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం అన్ని వెళ్ళి పోలేదు ఓకే ఆహా తెచ్చి ఇక అప్పుడు 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు మందు ముసలి దాక అప్పుడు ఒకసారి తెచ్చింది దారి కదా పాటు మా ఏం చేసినావు మా మామ మా తాతకి కొంచెం కావాలి ఈయనేమో తేవద్దు అంటాడు ఆయనకి మందులు వాడతాడు మా బాబు పొజిషన్ ఏమైంది మందులు కోపం వస్తుంది మా తాతకి ఏం తేవట్లేదు అదే మందులు వాడతాడు ఏమనుకున్నావు అదేలే తాగకూడదు మాయకాయ పచ్చ చూడండి మామ వస్తే మారం పెట్టక మామిడికాయ పచ్చడా మా ఆచారం పాకాలు అని కొంచెం ముందు పెట్టి కలిపి ఇల్లు తినడం అంటాడు మాయ ఇలా మా సంతలు పెట్టాలా మాకే పచ్చడి పెట్టాలి చెప్పు తాతయ్య మీ అల్లుడికి ఏం పెట్టాలి మీ అల్లుడికి మాడికాయ పచ్చడి పెట్టాలా మా సంతలు పెట్టాలా పప్పు నాకు పప్పు మా నాన్న పప్పు ఇష్టం అండి అందుకే పప్పు వండుతున్నా సో మాడికాయలు కట్ చేసాం కదండి సరే కొలతలతో ఏం లేదండి కొలతలు లేకుండా చేస్తున్నటువంటిది రకరకాలుగా చేసుకుంటారు మామిడికాయ పచ్చళ్ళు ముందైతే కొంచెం ఒక నూనె మనం మామిడికాయ ముక్కలకి పట్టిస్తే కారం ఉప్పు సరిగ్గా పడుతుంది అన్నమాట అంటే జీడి పచ్చళ్ళలాగేది జీడి పచ్చడి అంటే ఇప్పుడు వచ్చిన కొత్త ముక్కలు కదా ఈక్వల్ టు పెద్ద పచ్చడి అయింది పెద్ద పచ్చడికి కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది కాకపోతే అక్కడ ఏంటంటే ముక్కలు కొలుచుకొని కారం కొలుచుకొని కరెక్ట్గా అంటే ఎక్కువ మామిడికాయలతో పెడతారు ఇది ఒక నెలకు సరిపడే కాబట్టి కొన్ని ముక్కలు కాకపోతే ఇక్కడ మేము పల్లీ నూనె వేయాలి పల్లీ నూనె వేయట్లేదు సరిపోయిద్దని అన్నారు అనుకోకుండా పెడుతున్నాం పచ్చడి అనుకోలేదండి అసలు ఎక్స్పెక్ట్ చేయని పచ్చడి అన్నమాట మా అత్తయ్య అన్నది ఏవో మా మా పెద్దయ్య కోసం మేము చేసేది చూపించి పంపించేస్తా బాక్స్ మొత్తం మా అత్తయ్య ఇస్తా పచ్చడి ఆవాలు పోసేది మార్కెట్ పచ్చడి అంటే సో ఇప్పుడు దీంట్లో మనం రెండు రకాల కారాలండి మా దగ్గర తేజ కారం ఉంటది తేజ కారం అంటే అందరం కలుస్తా ఫైవ్ లో పెట్టాలి ఫైవ్ లో పెట్టా వన్ లో పెట్టాలి ఫైవ్ అయితే మా తేజ కారం అంటేనేమో ఇదండి చాలా కారంగా ఉంటుంది ఇది కాకపోతే ఇది 1 ఇయర్ అయిపోయింది కారం బట్టి కాబట్టి అంత స్పైసినెస్ ఉండదు సో అందుకని చెప్పేసి ఇది ఒక 2-3 స్పూన్లు వేస్తాం అంతే టేస్ట్ కోసం బాగుంటుంది ఆ ఘాట్ అనేది కోసం ఇంకొక స్పూన్ వేస్తా అదే ఇంకో స్పూన్ ఈ తొందర తినేసుకుంటా తినేస్తా చేస్తా సో ఈ తేజ కారం అండి ఇప్పుడు చేయేది సూపర్గా మండుద్ది మామూలుగా మండదు అది కాబట్టి ఏం చేద్దాం మా అత్త మామల కోసం ఈ మాత్రం కష్టపడాలి వస్తుంది పోయినసారి ఒకసారి మన పింఛన్ వాళ్ళు పెట్టినట్టున్నా కదా ఉసిరికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి పెట్టారు మా నాన్న కలిపారు మీరు కలిపారు ఇద్దరు కలిపారు అన్నం కలిపారు
సో ముక్కలకి కొంచెం బాగా ఇలా కారం పట్టుకొని ఉంటదండి చూడండి మీ అక్కా దేవుడు ఎంబర్స చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు కారం ఇది మా వదిన నిన్న మొన్న పట్టించిన కారం అండి చేయండి దగ్గర మిరపకాయలు కొని పట్టించింది కారం లేదు గంటతో కొలతో తెలిసిపోద్ది ఏం కారం ఉండదు వీళ్ళు కొంచెమే కొంచెం అంటారు అసలు కారం తినరు మన అంటు లేకపోతే అటు తింటారు ముక్కలు ముక్కలే ఉంటాయి లేదా అంటు ఉండదు ఎంత వేసినా కారమే అది ఉప్పు కొంచెం ఉందంట కారం మిరపకాయ కారం ఉంటుంది చాత్రం కోసం పసుపు కొంచెం అండి కొంచెం పసుపు వేస్తే అండి పచ్చడి పాడవదు చికెన్ మసాలా ఎందుకు వేస్తారు ఒకలన్నీ పట్టాలి అక్కడ కలిపి తలకు మొక్కి ఉప్పు చిన్న పొలగాళ్ళక పక్కన కూర్చొని చూడండి పచ్చడి పోయినసారి ఇవే పెట్టొచ్చిన కదా అంత ముందు మామిడికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి చెల్లెళ్ళకి కూడా పెట్టొచ్చిన ఉసిరికాయ పచ్చడి అక్కడికి వెళ్ళినప్పుడు ముక్కలకి ఈ విధంగా పడుతుంది అంత బాగుంది నోరు పోతుంది కదా చూస్తుంటే కలుపుతుంది ఎల్లిపాయలు నలిచింది కొంచెం మీ చేతి కారం పెట్టొచ్చింది అసలు తొందరపాటు తొందర చేసుకొని తినేసేయాలని మా అత్తకి ఎల్లిపాయలు వేసాను ఒక్కొక్కటి కలిపితేనే ఆ టేస్ట్ తెలుస్తుంది తొందరపడద్దు అంటే అన్ని నలచకుండా కొన్ని ఇంత లావుగా వేసుకుంటే పెద్దదానికి సంవత్సరం మొత్తం ఉంటుంది ఇష్టం అప్పుడు మార్కెట్ మొక్క బదులు అది కూడా తినొచ్చు ఇక అన్నం కూడా చెప్పండి వెళ్ళేది అట్లే కలిసి తరగతి తెలియదు చూడు కారం సరిపోదండి కారం సరిపోదు కారం సరిపోదు కానీ సరిపోయింది అనుకుంటే కారం సరిపోయింది ఇది మెంతులు జీలకర్ర అలాగే ఆవాలు అంటే రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకొని దోరగా వాటిని వెంటనే మిక్సీ పట్టుకొని పెట్టుకొని వేస్తున్నామన్నమాట మేము ఆవపిండి ఎక్కువగా వేయమండి ఆవపిండి ఎక్కువ వేయము కొంచెం నల్లగా అయ్యిద్దని వేడిగా ఉంటుందని వేయమన్నమాట ఆవాలు ఎక్కువ వేయము అంటే ఆవపిండి ఎక్కువ వేసి ఆవు పెట్టి చేసింది అది వేరే ఉంటుంది అది వేరే పచ్చడ ఇది వేరే రకం చూడండి స్మెల్ అదిపోతుంది ఇప్పుడు రావద్దు వాసనకి ఏంటన్నా ఎవరు ఫోన్ బిజీగా ఉన్నానని చెప్తున్నాను వీడియో తీస్తున్నాను తర్వాత ఫోన్ మాట్లాడి బిజీగా ఉన్నారు వీడియో తీస్తున్నారని చెప్తున్నాను ఆయిల్ ఎలాగో పట్టుద్ది కారం అయితే కా పట్టుద్ది ఉండు ఏమనుకోకండి ఫస్ట్ నీ కారం చూస్తా సన్నటి మొక్క తింటా మీకు కొంచెం ఉప్పు కొంచెం కారం ఇప్పుడు ఆయిల్ వేద్దామండి దీంట్లో మూడో రోజు మళ్ళీ కలుపుకొని కొంచెం ఆయిల్ చూసుకోవాలి అన్ని వేసాము అవాలు వేసినామా అవాలి అవాలి ఏం కూర చేస్తున్నా బాగా ఏం కూర చేస్తాం బాగా ఏం చేస్తున్నావా ఇగో అక్క నీకు ఒకటి తెలుసా మా అమ్మకి జ్వరం వచ్చి లేకుండా ఉన్న మా నాన్న ఏం కూర చేయడు మా కోసం గోంగూర చేసిండు ఒక రోజు అవును వీడియోలో చాలా మంది తెలుసు మా అసలు మా అమ్మ లేకుండా ఉన్న టీ పెట్టుకోడు కూర చేసుకోడు అన్నమాట పులిహోరం గోంగూర పెడతాను చాలు మూడో రోజు పోయాలి కానీ అసలు వద్దు ముక్క ఓట కొంచెం కారం రెడ్ కనపడట్లా రెడ్ తర్వాత పడితే ఇది ఎర్రగలేదు కారం అది
మా దగ్గర కాశ్మీరీ కారం ఎక్కువ రోజులు ఎండబెట్టద్దు అండి, ఒక్క రోజు బాగా ఎండబెట్టి అక్క ఎక్కువ ఎండబెట్టి వర్షాలు పడ్డాయి ఒక మూడు రోజులు బస్తాలు అంతే ఉంచిన మళ్ళీ ఎండేసరికి కొంచెం బాగా ఎండాలని నాలుగు రోజులు ఎండబెట్టి ఒకట్లయింది, ఒక్క రోజు ఎండబెట్టి పట్టిస్తే కలర్ ఉంటది కొంచెం పట్టుద్ది అండి, కానీ వీళ్ళు వద్దంటున్నారు పట్టిది కొంచెం ఏంటి ముక్క గ్రేవీ రావాలి ముక్క అసలు అంటూ లేదు నూనె ఎక్కువగా మనం నూనె వేస్తే తెలుస్తుంది కారం అడుగుపోయింది చిన్న చిన్న పోయాలి జీడిపచ్చ నూనె పోస్తే తెలుస్తుంది మగ్గుతే ఇది సరిపోద్ది ఇప్పుడు ఇది రాలేదు ఈ మాత్రం ముక్కలకి కనిపిస్తే కలపటం మూడు మూడు వందలు అడగాలి నీకు వరి కోతకి నాటకి తోటకి దీంట్లో వీళ్ళందరికి ఇది పక్కన పెట్టేసి అందరికి అన్నం కలిపి ముద్ద పెడతా టేస్ట్ ఎలా ఉంది చూస్తారు ఇంట్లోనే కలిపి నూనె మూడో రోజు మళ్ళీ నూనె కలుపుకోవాలి మళ్ళీ పల్లి నూనె పోసుకోండి మూడో రోజు పల్లి నూనె కలిపి మామూలు కలిపి పెట్టాలా మూడో రోజు ఊరి డబ్బాలు పెట్టు ఒక పకోడీ ఒకటి చేస్తారు ఉల్లిగడ్డ పకోడీ ఒకటి చేయటం వచ్చి అంతే చూడు సరిపోయి కారం చూస్తే మా వదిలికి నోరు లే ప్రాణం లేదు అనుకున్నాను నేను వాడని డబ్బాలని పక్కన పెట్టా పచ్చడి కోసం అని మా అమ్మ ఆ డబ్బా తెచ్చుకుంది అది నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకునే డబ్బా ఈ చిన్న డబ్బా తెచ్చుకుంది పెద్ద డబ్బా కావాలా మా అందుకో మొత్తం దాంట్లో పెడతావా మరి పచ్చడి కోసం గొడవ ఇద్దరు అక్క ఇన్ని రోజులు ఇద్దరు అక్క జల్లు బాగానే ఉన్నారు మీరు చేసిన పచ్చడి కోసం కొట్టుకుంటున్నారు పోయింది చూడటానికి వచ్చి అది తుడుచుకో దాన్ని ఒకసారి డబ్బాని మంచి వీళ్ళు కొట్టుకుంటున్నారు మాకు మాకెందుకు నీకెందుకంటే మాకెందుకు ఇవ్వండి బాక్స్ ఇవ్వండి బాక్స్ ఇవ్వండి ఎవరికి ఏ బాక్స్ చెప్పండి ఇది మీదా పోసి పెట్టిద్దాం ఒక రోజు అందులో దీనికి పెట్టి ఆ పెద్ద డబ్బులు తీసుకోమా పెడదాలే ఆ పచ్చడ పంచనే నాకు ఇప్పుడు ఏడుకోండదు జల్ది రాకపోతే కాయలు తిరిగి తీసుకొచ్చి గాలి మనకి ఒక మామ దగ్గర ఉంది చిన్న డబ్బా పచ్చడి కోసం ఒక పచ్చడి మూడు భాగాలు చేసుకోవాల్సి వచ్చింది అందుకే వచ్చారా మీరు స్మెల్ కోసం బయటికి
స్మెల్ వస్తుందని బయటకు వచ్చేసారు అన్నని అమ్మ యోగా పచ్చడి కోసం ఏం కొట్టుకుంటున్నారు అసలు మధ్యాహ్నం ఉండి నాన్న మరి చాలు ఇంకుంది ఇంకంటే తీసుకెళ్ళదు అక్క పెడతాం ఇప్పుడు కాదు లేకపోతే ఎండ పది రోజులు లైటింగ్ అందరూ అడ్డున్నారు ఓ తాతయ్య అమ్మా నువ్వు టేస్ట్ చెప్తుడు పచ్చడి ముద్ద తింటానికి మరి చుట్టాలు గెట్టాలు పెట్టారు మన నెల ఉంది ఎలా ఉంది కదా పత్ర మల్ల మల్ల తినాలనిపిస్తుంది రానా సూపర్ మా కారు బాగా ఉప్పుంది చాలా కారము తర్వాత చచ్చిపోతుంది అత్య దీంట్లో ఉన్న పులుపు వస్తుంది కదా ముక్కలోకి ఆ పులుపు వస్తుంది ఇప్పుడు ఇట్లా ఉండదు మంచింది కాబట్టి అప్పుడు ఉప్పు కారం అన్ని సరిపోతాయి ఇప్పుడు తెలియదు కల్పంగలో తినండి మీరు నువ్వు కలిపినందుకు నీ కూరి తిను కనిపిస్తున్నారు మా తాతయ్య పెట్టలేదు ఒక ముద్దైనా తింటాడు ఇదని మనం పచ్చడి టేస్ట్ చేస్తున్నా బొచ్చు మీకే ఇచ్చారు అంత పెద్ద బొచ్చ తినండి అవును జీలుతో పచ్చడి చేస్తారు కదా ఇక్కడ ఉప్పు పట్టిందా ఒకళ్ళని దొంగతనం